కంటిన్యూస్. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. సీఎంతో ప్రత్యేకంగా సమావేశమైన రేణుక పలు అంశాలపై చర్చించారు. ఈరోజు కేవలం అనుచరులు మాత్రమే పార్టీలో చేరినట్టు ఆమె చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారికంగా చేరనున్నట్టు రేణుక ప్రకటించారు. చిత్రసుందర్, చిత్రసేన్, బలరాముడు, రఘు, తారేశ్వరి, ఫస్ట్ ర్యాంకు రావాలని పిల్లలు ఎంత కష్టపడతారో ఈ రాష్ట్రం బాగుపడాలని అదే దీక్షతో దానికంటే ఎక్కువ కష్టపడుతున్నా నేను. ఆ కష్టానికి అందరి సహకారం అవసరం. నేను ఈరోజు చెప్పడం కాదు, మొదటి రోజు నుంచి చెప్తున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అనుకునే ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరు సహకరించండి. వీలైనంత వరకు మీరు కూడా ఎంత వీలైతే ఆ విధంగా మీరు సహకరిస్తే అనుకున్న విధంగా ప్రజలకు కష్టాలు లేకుండా చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు చాలామంది వెల్ విషెస్ ముందుకు వస్తున్నారు, సహకరిస్తున్నారు. అదే మరి కొంతమందికి మనసులో ఉంది సహకరించాలని, కొన్ని కారణాల వల్ల బయట లేకపోవచ్చు. చాలామంది ప్రతి ఒక్కరికి మంచిని ప్రోత్సహించాలి, అభివృద్ధిని అడ్డుకోకూడదు, అభివృద్ధికి సహకరించాలనుకుంటారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు రేణుక గారు ఓపెన్గా వచ్చి, లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, మీరు మంచి పనులు చేస్తున్నారు, నేను కూడా పూర్తిగా సహకరిస్తానని వారు చెప్పారు. దానికి మరొక్కసారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నా కొలీగ్స్ తోటి ఎంపీస్ తోటి నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఎంపీ, మహారాష్ట్రకు చెందిన ఒక ఎంపీ, వాళ్ళు అంటున్నారు మీ సీఎం గారు ఎంత బాగా చేస్తున్నారు నదుల అనుసంధానం గురించి. మేము ఎప్పుడూ అందరూ ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నాం అనుకున్నాం, కానీ మీ సీఎం గారు ఆల్రెడీ చేసేసారు అని మన రాష్ట్రానికి చాలా గొప్పగా మెచ్చుకుంటూ నాకు చెప్పడం చాలా ఆనందం వేసింది. నా గత 3 సంవత్సరాలు కూడా నేను రాజకీయంగా నేను కొత్త అయినా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి పరంగానే ముందుకు వెళ్తున్నాను. అందుకనే ఆ అభివృద్ధి అనేది ప్రజలకు అందించాలన్న ఒకే ఒక ఆశయంతో ఈరోజు ప్రభుత్వానికి నేను కూడా నా వంతు సహాయం అందించాలి అనుకుని ఆ ప్రయాణంలో ఒక తోడుగా వస్తున్నందుకు, సార్ నన్ను ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.